మహారాష్ట్రలో పాలక కూటమే మహా వికాస్ అఘాడీని ప్రభుత్వాన్ని కూల్చివేసే ఆపరేషన్లో ఒక ముఖ్యమైన అంశం. ఖచ్చితంగా ఏకనాథ్ షిండే తిరుగుబాటు చేసి ఎక్కువ మందిని తన వైపు తిప్పుకున్నట్టుగా ఉన్నారు. అందుకని ఆయన ఇప్పుడు ముంబైకి కూడా బయలుదేరి వస్తూ ఉన్నారు గౌహటి నుంచి. దీంట్లో మాకేం సంబంధం లేదని బీజేపీ చెప్తున్నా కానీ స్పష్టంగా అస్సాంలో లేకపోతే అంతకుముందు గుజరాత్లో పోలీసుల ప్రవర్తన వాళ్ళు బీజేపీ అండతోనే వత్తాసుతోనే ఇదంతా చేస్తున్నారు అనేది స్పష్టమవుతుంది. దానికి తోడు షిండే కూడా మనం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని వాదిస్తున్నారు. నేను ముఖ్యమంత్రి అవ్వాలని కాదు, బీజేపీతో కలిసి శివసేన ముందుకు పోవాలని. ఇప్పుడు మొదటగా శివసేన శాసనసభ పక్షం రెండుగా చీలిపోయింది. 37 మంది ఉంటే ఎమ్మెల్యేలు అంటే వాళ్ళకు ఉంది 56 కాబట్టి, ఇందులో 37 మంది ఉంటే 3/2 అవుతుంది కాబట్టి వాళ్ళకి అనర్హత ప్రాప్తించదు అని ఫిరాయింపు చట్టంలో ఉన్నట్టు ఒక అభిప్రాయం నడుస్తుంది. 3/2 ఉంటే అనర్హత వర్తించదు అనేది నిజమే, కానీ దానితో పాటు ఉన్న ముఖ్యమైన షరత్ ఒకటి ఉంది. వాళ్ళు ఏదో ఒక పార్టీలో లీనం కావాలని నిర్ణయించాలి. 3/2 నిర్ణయిస్తే తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ టీడీపీ అలాగే కలిసిపోయాయి. కాకపోతే ఇక్కడ ఆలస్యంగా దశల వారీగా జరిగిందని స్పీకర్ ఒకసారిగా గుర్తించారు. కానీ ఇక్కడ మహారాష్ట్రలో ఒక్కసారిగానే ఆ పరిణామం వచ్చింది. కానీ ఇప్పుడు షిండే వర్గంలో 12 మందిని అనర్హులుగా ప్రకటించాలని డిప్యూటీ స్పీకర్కు శివసేన విజ్ఞప్తి చేసింది, కోరింది. 12 మందిని అనర్హులుగా చేస్తే అప్పుడు వాళ్ళది 3/2 అవ్వదని వీళ్ళ లెక్క. ఇదంతా కూడా లెక్కల లేకపోతే రాజకీయ లెక్కలు వాస్తవమైన లెక్కలతో కూడింది. కానీ ఇందులో కీలకమైనది ఏంటంటే ఈ 37 మంది ఉన్న 3/2 అయినప్పటికీ కూడా వాళ్ళు ఏదో పార్టీలు అంటే బీజేపీలో లీనమైతే వాళ్ళ సభ్యత్వం కొనసాగుతుంది. అలా కాకుండా కేవలం ఈయన పడగొట్టి కూలదొట్టి షిండే అధికారంలోకి రావటం, దాని శివసేన చీలిపోయింది మాదే నిజమైన శివసేన అని వాళ్ళు వాదించినంత మాత్రాన స్పీకర్ దాన్ని గుర్తించాల్సిన అవసరం లేదు. ఏది నిజమైన శివసేన అన్న విషయాన్ని ఎన్నికల కమిషన్ నిర్ణయించాల్సి ఉంటుంది. ఆ మేరకు వీళ్ళు ఎన్నికల కమిషన్కు లేఖ రాసుకోవాలి. దానికి ఒక నెల 2 నెలలు అయితే వాళ్ళకి ఆసక్తిగా ఉంటే త్వరగానే అవుతుంది. కానీ అది జరగకుండా షిండే తన సభ్యత్వాన్ని నిలబెట్టుకునేటటువంటి అవకాశం ఉండదు. బీజేపీలో కలిసిపోతే అప్పుడు అసలు మిశ్రమ ప్రభుత్వం కాకుండా బీజేపీ ప్రభుత్వమే అయిపోతుంది. ఈ లోపల ఉద్ధవ్ థాకరే బలహీనంగానే ఉన్నారు, దిగిపోవడం తథ్యం తేలిపోతూ ఉంది. మరి ఏం చేస్తారు? మీరు వస్తే కనుక మేము మీతో మాట్లాడతాం కూటమి నుంచి బయటికి రావడం గురించి అని సంజయ్ రావుతో ఒక మాట అన్నారు శివసేన ఎంపీ. కానీ దానికి ఏం స్పందన రాలేదు కదా. కాబట్టి ఈ సమయంలో బీజేపీలో వాళ్ళు చేరి బీజేపీ సింగిల్ బిగ్గెస్ట్ పార్టీ అతిపెద్ద పార్టీగా తయారై అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ 37 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి. వాళ్ళలో ఒకరిద్దరినన్నా తీసుకొద్దామని శివసేన చేసిన ప్రయత్నం ఫలించలేదు. అక్కడ గౌహటి పోలీసులు వాళ్ళను తరిమేశారు. అందుకని శివసేనలో ఈ పరిణామంతో షిండే వర్గం వెళ్ళి బీజేపీలో కలిసిపోయి మరి ఆయన ముఖ్యమంత్రి అవుతాడా లేకపోతే అంతకుముందు ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్ అవుతాడా అనేది ఒక ప్రశ్న. ఒకవేళ షిండే తాత్కాలికంగా చేసిన తర్వాత ఏమి కొనసాగించడం అనేది ఎంతోకాలం జరగకపోవచ్చు. ఏ తర్వాత బీజేపీ పాలక పార్టీగా అవతరించే అవకాశమే ఉంది. అప్పుడు ఇండిపెండెంట్ల మద్దతు కూడా తీసుకోవచ్చు. కేంద్రం వాళ్ళదే కాబట్టి, గవర్నర్ కూడా అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి, స్పీకర్ కూడా లేరు కాబట్టి ఈ ప్రక్రియను వాయిదా వేసి మరింత మందిని తమ వైపు తిప్పుకునే బేరసారాలు ఒత్తిళ్ళు ప్రలోభాలు అన్నీ నడుస్తాయి. శరద్ పవార్ లాంటి అగ్రనాయకుని కూడా బీజేపీ బెదిరిస్తుందని సంజయ్ రావు ఆరోపించారు. రెండోది, మేము వాళ్ళతోనే ఉన్నాం, మాలో నుంచి ఒక్కరు కూడా పోలేదని శివ ఎన్సిపి కాంగ్రెస్ రెండు చెప్తున్నాయి. అయినా వాళ్ళ బలం చాలదు కదా. కాబట్టి ప్రభుత్వం కూలిపోవటం, బీజేపీ ప్రభుత్వం రావటం దాదాపు ఖాయం అనుకోవచ్చు. అలా కాకుండా స్పీకర్ కొంతమందిని అనర్హులుగా ప్రకటిస్తే అప్పుడు అది కొత్త రాజకీయ వివాదం, మళ్ళీ కోర్టులకు ఎక్కడం, కోర్టుల ఆదేశంతో అప్పుడు బల పరీక్ష జరగాల్సి వస్తుంది. బల పరీక్షలో మరి 37 మందిని చూపిస్తారంటే ఇంత జరిగిన తర్వాత ఒక సింగిల్ పార్టీ ప్రభుత్వంలో ఉందామని వాళ్ళు అనుకోవచ్చు. దీనికి తోడు వాళ్ళ ఫిర్యాదులు కూడా ఎంబీఏలో అగాడీలో
శివసేన కంటే కూడా ఎన్సీపీ ఎక్కువ పెత్తనం చెలాయించింది, ఎక్కువ లాభం పొందింది అని ఫిర్యాదు ఒకటి ఉంది. రాజకీయం అంటేనే స్వార్థాలు, కమిషన్లు అయినప్పుడు ఈ కోణంలో ఎమ్మెల్యేలు గట్టిగానే వ్యతిరేకిస్తారు కదా.